डियर स्टूडेंट्स मन थर्ड बीए विद्यार्थुल कोसम अटे एग्जाम दच्चाई काबी कोई शार्ट क्वेश्चन उड़पैना मन की आनलन क्लास इप्वर मैं आनलन क्लास चाला वरकू एसई क्वेश्चन चुप्कना कोई इंपारटेंट शार्ट क्वेश्चन गुरी क्लास मन परशील मुख्य चला मोस्ट इंपारटेंट अंटे वार्ट बीलो क्वेश्चन वस्ताए अंदर मुख्यमंत्री अटे चाल इंपारटेंट क्वेश्चन आलरे चपा अंदर नियमबद्धम मार्केट क्रमबद्धम अटे नियमबद्धम मार्केट क्रमबद्धम मार्केटल अदे विधा और आंध्र प्रदेश में रईत बजार कांसप्ट चंद्रबाबु नायडु की मुख्यमंत्री उन्नपू प्रवेश जी अभी देशव्याप्त रईत बजार चला पापुर अगर स्कीम अभी దాని గురించి కూడా షార్ట్ క్వశ్చన్ పదే పదే మనల్ని అడుగుతా ఉంటాడు దాని గురించి కూడా ఈ క్లాసులో మనం పరిశీలన చేద్దాం అదే విధంగా మరో షార్ట్ క్వశ్చన్ ఏంటంటే విక్రయం కాగల మిగులు ఈ విక్రయం కాగల మిగులు లేదా విక్రయమైన మిగులు అనేది టాపిక్ కూడా షార్ట్ క్వశ్చన్ లో అడుగుతున్నాడు ఎక్కువగా అంటే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది అది విక్రయం కాగల మిగులు అంటే ఏంటి అనేది దాని గురించి కూడా ఈ క్లాసులో మీకు తెలియజేస్తాను అదే విధంగా మరో షార్ట్ క్వశ్చన్ నాలుగో షార్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అమలు జరిగినటువంటి వ్యవసాయ సంస్కరణల గురించి కూడా మనం పరిశీలన చేద్దాం ఈ క్లాస్ లో ఈ నాలుగు షార్ట్ క్వశ్చన్ల గురించి పరిశీలన చేస్తే మాక్సిమం మనకి ఫైనల్ ఇయర్ లో సెమిస్టర్ 6 లో ఉన్నటువంటి ఈ వ్యవసాయ అర్థశాస్త్రంలో క్వశ్చన్లన్నీ కూడా కవర్ అయిపోయినట్టే ఇంకా ఏమన్నా ఉంటే రేపు క్లాస్ లో కూడా కొన్ని క్వశ్చన్లు చెప్తాను ఆ తర్వాత మీరు 24 నుంచి మీకు ఎగ్జామ్స్ అంటున్నారు ఈ లోపల మీకు ఏమైనా డౌట్స్ అయి ఉంటే వాట్సాప్ లో పెడితే గనక వాటిని కూడా నేను క్లియర్ చేస్తాను ఫస్ట్ మనం ఫస్ట్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ నియమబద్ధమైన మార్కెట్లు లేదా క్రమబద్ధమైన మార్కెట్ల గురించి పరిశీలన చేసినట్లయితే ఇందులో రైతులు ఉత్పత్తులకు సముచితమైన ధరలను చెల్లించడానికి రైతులకు వినియోగదారుల మధ్య ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించాలనే లక్ష్యంతో ఏం చేశారంటే 1951 లో 200కు పైగా క్రమబద్ధమైన మార్కెట్లు అంటే రెగ్యులేటెడ్ మార్కెట్స్ అంటారమాట ఇంగ్లీష్ లో వీటిని ఈ రెగ్యులేటెడ్ మార్కెట్స్ అనేది కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది 2008 నాటికి ఇది 8150 పెకి పెరిగింది ఇది ఎంతండి 8150 ఫస్ట్ బిగినింగ్ పెట్టినప్పుడు 200 తో స్టార్ట్ చేశారు 1951 లో 2008 వచ్చేటప్పటికి అది 8150 కి పెరిగింది ఇది ప్రత్యేకంగా ఎందుకు పెట్టారు అనేది మనం చూసినట్లయితే అది ఉత్పత్తుల మార్కెటింగ్ లో లోపాలు సరిదిద్దాలి అంటే రైతుల దగ్గర నుంచి వ్యాపార వస్తువులు వచ్చి अभी मार्केट अम्मेटपुर अनेक रकल मोसाल जो मैं लास्ट क्लास एसए को चपा नैन व्यवसाय मार्केटिंग लोपालू लेदा दाखी सवरी अवसर एटने दादी एसए को लास्ट क्लास नि क्लास अंत अला अंदर उपाली मन सवरुवे एम चेयर उद्देश्य तो भारत प्रभुत्म रेग्युलेटेड मार्केट्स अभी क्रमबद्धम मार्केट एर्पड़ चेयर जरिए अभी 200 పెట్టారు ఫస్ట్ 1951 లో అంటే 2800 డేటా ప్రకారం చూసుకున్నట్లయితే అది 8150 పెరిగింది ఇక నెక్స్ట్ అలాగే ఎందుకు పెట్టారు అనేది మనం అంటే ఆశయం ఒకటి ఉండాలి కదా చెప్తున్నాం కదా లోపాలు సరిదిద్దడం ఒకటి రెండోది ఏంటంటే ఈ దళారులు అనేది నేను క్లాస్ లో దీని మీద ఎక్కువ సేపు మాట్లాడుకున్నాం మనం దళారులు అనే వాళ్ళు ఉన్నారు ఈ దళారులు ఏం చేస్తున్నారంటే రైతుల్ని మోసం చేసి వాళ్ళకి తక్కువ రేట్లు ఇవ్వడం వాళ్ళేమో ఎక్కువ లబ్ధి పొందడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ యొక్క అంటే కమిషన్ ఏజెంట్లు దళారులు ఇలాంటి వాళ్ళ మార్జిన్లు తగ్గించడానికి కూడా ఈ క్రమబద్ధమైన మార్కెట్లు అనేవి ఉపయోగపడుతున్నాయన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఈ మార్కెట్ కమిటీ అనేది ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక కమిటీని నియమిస్తుందన్నమాట ఈ క్రమబద్ధమైన మార్కెట్ల కోసం ఏం చేస్తుంది ఒక కమిటీని నియమిస్తుంది అందులో ఎవరు ఉంటారు రైతులు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు కమిషన్ ఏజెంట్లు ఉంటారు స్థానిక సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులు ఉంటారు అలాగే రాష్ట్ర ప్రతినిధులు కూడా ఇందులో ఉంటారు అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇందులో ఉండే సభ్యులు ఎవరంటే రైతులు ఉంటారు అక్కడ ఉన్న రైతులు ఉంటారు నెక్స్ట్ ఏంటంటే వ్యాపారులు ఉంటారు కమిషన్ ఏజెంట్లు ఉంటారు స్థానిక సంస్థలకు సంబంధించిన సభ్యులు ఉంటారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉంటారు అయితే ఈ కమిషన్ ఈ నియమబద్ధమైన మార్కెట్లు లేదా క్రమబద్ధమైన మార్కెట్లు అనేవి ఎటువంటి విధులను నిర్వహిస్తాయి ఇది మీరు మేజర్ గా రాయాల్సింది ఎందుకు పెట్టారు అంటే లోపాలను సవరించడం కోసం ఎప్పుడు పెట్టారంటే 1951 లో 200 2008 నాటికి 1850 అది రాసుకోండి డేటా
విధులు ఏంటి అనేది చూసుకున్నట్లయితే వరుసగా మనం చూస్తే ఒకటి వ్యాపార ఉత్పత్తుల ధరల వివరాలను నోటీస్ బోర్డు పెడతారన్నమాట అంటే ఒక ముందు అంటే మార్కెట్ యార్డ్ అంటాం మీకు బాగా చూడాలంటే గుంటూరులో బోర్డు అనే మార్కెట్ యార్డ్లు ఉన్నాయి కాకినాడలో కూడా ఉంది మార్కెట్ యార్డ్ అలాగే రాజమండ్రిలో ఉంది ఎప్పుడన్నా మీరు అంటే నిజంగా ఏంటంటే బీఏ స్టూడెంట్స్ మనం థియరీ క్లాసుల్లో చెప్పేసుకుంటున్నాం తప్ప ప్రాక్టికల్గా ఇవన్నీ మీకు చూపించాలి చూపిస్తే ఓహో ఇలా ఉంటుందన్నమాట క్రమబద్ధమైన మార్కెట్లు అంటే అనేది మీకు అర్థమవుతుంది మాట మార్కెట్ యాడ్స్ ఇవి అందులో ఏం చేస్తారు ఒక యాడ్లో అంటే అది చాలా ఒక 10 ఎకరాలు 5 ఎకరాల్లో పెడతారు రైతులు అక్కడికి అందరూ తెచ్చుకుంటారు పండించిన పంటని అక్కడ ఉంచుకుని వాళ్ళు ఎప్పుడైతే రేట్ వస్తుందో అమ్ముకుంటారు అక్కడ తూకాలన్నీ వేసి ప్రభుత్వ మద్దతు ధరలకు అమ్ముకుంటారు అన్నమాట అందులో వాళ్ళు ఏం చేస్తారంటే వ్యవసాయ ఉత్పత్తుల ధరల వివరాలు నోటీస్ బోర్డులో ఉంచుతారు రెండోది తూనికలు కొలతలు ఇది మాట అసలు రైతులు ఎక్కడ మోసపోతుంటారంటే సాధారణంగా తూనికలు సరిగ్గా ఉండవు అంటే మనకి కొలిచి తీసుకునేటప్పుడు తూనికలు కొలతలు దారుణంగా 10 కేజీలు అంటే 9 కేజీలు 12 కేజీలు తీసుకుని 10 కేజీలకి చూపించేస్తుంటారు మొచ్చు అంటారు అదంటారు ఇదంటారు అలాగే ఎక్స్ట్రాలు వేసేసుకుంటుంటారు అలాంటివి లేకుండా ఉండడం కోసం ఈ క్రమబద్ధమైన మార్కెట్లు అనేవి పెట్టడం జరిగింది అన్నమాట అందుకని ప్రామాణికమైన తూనికలు కొలతలను ఉపయోగించడం తప్పనిసరిగా ఉంటుంది అన్నమాట ఇక్కడ నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే మధ్యవర్తుల సంఖ్యను తగ్గించి ఉన్న వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు ఎవరైతే మధ్యవర్తులుగా ఉందాం కమిషన్ ఏజెంట్లుగా ఉందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏం చేస్తారంటే ప్రభుత్వమే లైసెన్సులు ఇస్తుంది అలాంటి లైసెన్సులు లేని వాళ్ళు ఆ మార్కెట్లో ప్రవేశించడానికి అనర్హులు అన్నమాట మధ్యవర్తులు బాగా సంఖ్యను తగ్గింది అంటే ఎవరికాళ్ళే వచ్చేసి పట్టుకుపోయి పంటను అమ్మేసుకుంటుంటే ఏమవుద్దంటే రైతు నష్టపోతుంటాడన్నమాట ఇక నెక్స్ట్ ఏంటంటే అలాగే తూకం ఛార్జీలని దళారులు కమిషన్లని ఇలాంటివన్నీ కూడా తగ్గించి లేదా పూర్తిగా నిర్మూలించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే 5వ పాయింట్ రైతులు వ్యాపారుల మధ్య మార్కెట్లో ఉత్పన్నమయ్యే వివాదాల పరిష్కారానికి ఒక ప్రత్యేక యంత్రాంగం అంటే ఒక కమిటీ లాంటిది ఏర్పాటు చేస్తారు అంటే సాధారణంగా రైతులకి ఈ మార్కెట్లో వ్యాపారస్తులకి ఏదో ఒకటి గొడవలు వస్తుంటాయి ధరల విషయంలోనూ తూరకాల విషయంలోనూ ఈ రవాణా విషయంలోనూ ఏదో ఒకటి వస్తుంది ప్రాబ్లము అటువంటిప్పుడు అటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం ఏం చేస్తుందంటే ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఈ క్రమబద్ధమైన మార్కెట్లు ఏర్పాటు చేస్తాయి అంటే కమిటీ ఉంది కదా ఆ కమిటీ ఏర్పాటు చేస్తుంది నెక్స్ట్ ఏంటంటే 6వ పాయింట్ అవసరమైన ప్రదేశాల్లో అయితే చెప్పాను కదా అవసరమైన ప్రదేశాల్లో మనకి వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలు ఏం చెప్పాం మీకు గిడ్డంగుల సదుపాయాలు లేకపోవడం అని చెప్పాం అంటే ఇలాంటి ఈ కమిటీ ఏం చేస్తుందంటే అలాంటి గోడౌన్స్ గిడ్డంగులు ఏర్పాటు చేయడం అలాగే కాకుండా ఏసీలు శీతలీకరణ గిడ్డంగులు నిన్న చెప్పాను టమాటాలు ఎగ్స్ ఇలాంటివి లేకపోతే సీ ఫుడ్స్ ఇలాంటి వాటిని కూడా దాచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటి కోసం ఏసీ గిడ్డంగులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్నమాట నెక్స్ట్ అనధికారపు వస్తు పరిమాణ తగ్గింపులను రహస్య లావాదేవీలను మార్కెట్లో జరిగే అక్రమాలను మోసాలను నియంత్రించడం అంటే పైన అన్నీ కూడా ఇందులోకి వస్తాయి అసలు అక్కడ ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి దళారులు ఎలాగ రైతులను మోసం చేస్తున్నారు అక్రమ తూకాలు ఎలా చేస్తున్నారు ఇవన్నింటినీ నిర్మూలించడం కోసం ఈ క్రమబద్ధమైన మార్కెట్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ క్రమబద్ధమైన మార్కెట్లు అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అడాప్ట్ చేసుకుని చాలా విజయవంతంగా అమలు చేస్తున్నాయి ముఖ్యంగా మొదట్లో పంజాబు హర్యానా వంటి రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా సక్సెస్ఫుల్గా నడిచినాయి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇటీవల కేసీఆర్ వచ్చిన తర్వాత అంటే అంతకుముందు అక్కడ పంటలు కూడా సరిగ్గా పండి కాదు కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా ఇరిగేషన్ బాగా డెవలప్ అయింది పంటలు బాగా పండుతున్నాయి 2-3 పంటలు పండుతున్నాయి అక్కడ కూడా ఈ క్రమబద్ధమైన మార్కెట్లు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్మించడం జరుగుతుంది అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యావసాయికంగా పంటలు బాగా పండించే రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ క్రమబద్ధమైన మార్కెట్లు అనేవి అమలు జరగడం మనం చూడవచ్చు తర్వాత అంతే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే లేటెస్ట్ డేటా మీకు కావాల్సినట్టయితే అంటే లేటెస్ట్ డేటా అంటే ఇప్పుడు 2021 వరకు మన దగ్గర లేదు కానీ 2015-16 డేటా ప్రకారం మనం చూసుకున్నట్టయితే చాలా మంచి డేటా ఇది ఏంటంటే ఒక 80% మంది రైతులు ఈ క్రమబద్ధమైన మార్కెట్లు ఉపయోగించుకుంటున్నారు అనేది మనకి అఫీషియల్ డేటా ఉంది అందులో మరి ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది మనకు తెలియదు కానీ 80% మంది రైతులు మాత్రం ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈ క్రమబద్ధమైన మార్కెట్లు ఉపయోగించుకుంటున్నారు అనేది ఒక డేటా కాబట్టి ఈ విధంగా ఈ క్రమబద్ధమైన మార్కెట్లు అనేవి మన రాష్ట్రంలో దేశంలో చక్కటి పాత్రను పోషిస్తాయని మనకి చెప్పక తప్పదు ఇది ఒక షార్ట్కి వచ్చినగా మీకు వస్తుంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రెండో షార్ట్కి వచ్చిన ఏంటి అంటే రైతు బజార్లు ఈ రైతు బజార్లు అనే కాన్సెప్టు చాలా ఒక మంచి అద్భుతమైన కాన్సెప్టు ఇది మొట్టమొదట
మనకి 1999 జనవరి 26వ తారీఖు 26వ తేదీన అప్పుడు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కలిసి ఉండేవి కాబట్టి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మెదడులోంచి అంటే ఆయన మైక్ ఆయన మీద మేధస్సులోంచి వచ్చినటువంటి ఒక గొప్ప ఐడియా రైతు బజార్లని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రైతు బజార్లనే వచ్చిన తర్వాత ఇద్దరు లబ్ధి పొందారు ఎవరంటే ఒకటి రైతులు లబ్ధి పొందారు వినియోగదారుడు లబ్ధి పొందాడు ఇప్పటికి స్టిల్ ఈ రోజుకి మీరు చూస్తే బయట మార్కెట్లో కన్నా రైతు బజార్లో నాణ్యమైన వస్తువులు దొరుకుతాయి నెక్స్ట్ ఏంటంటే తక్కువ రేట్లకి అంటే ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకి అక్కడ కూరగాయలు దొరుకుతాయి ఇతర అపరాలు దొరుకుతాయి వెల్లుల్లి ఎండుమిర్చి ఇలాంటివి కూడా దొరుకుతాయి ఇంకా మష్రూమ్స్ అని ఇప్పుడు మార్కెట్లు ఇంకా విస్తరించారు చాలా చక్కగా రైతు బజార్లో మనం తక్కువ రేట్లకి వెజిటబుల్స్ అవన్నీ కొనుక్కునే అవకాశం వచ్చింది ఎవరు అంటే ఆలోచన ఎవరిది ఎప్పుడైనా సరే ఒక మంచి ఆలోచన మనం ఎప్పుడు కూడా గౌరవించాలి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూసినట్టయితే ఇది 1999 జనవరి 25వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి గారు దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా గట్టిగా నాకు తెలుసు అప్పుడు నేను కూడా ఇంకా అప్పుడు ఇక్కడే మన జాబ్లో ఉన్నాం దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఆయన ఎక్కడ మున్సిపాలిటీల్లోనూ చాలా పెద్ద పెద్ద మున్సిపాలిటీలో చిన్న మున్సిపాలిటీల్లోనూ ఒక ప్రత్యేకమైన ప్లేస్ తీసుకుని దానికి గోళ్ళ కట్టి దానికి షాపులు పెట్టి అప్పటి నుంచి కూడా దాన్ని రన్ చేశారు కానీ దురదృష్టవశాత్తు మధ్యలో కొన్నిసార్లు దాన్ని ఆపేశారు కానీ మళ్ళీ ఇటీవల ఈ రైతు బజార్లు తీసి ఓపెన్ చేసి అందులో మనకి చక్కటి వ్యవసాయ వస్తువులు అంటే పంటలన్నీ కూడా మనకి అంటే ముఖ్యంగా ఏంటి కూరగాయలు మనకి ఎక్కువగా మంచి కూరగాయలు లభిస్తూ ఉంటాయి అంటే మీరు ఏం రాయాలి ఈ రైతు బజార్ల కాన్సెప్ట్ అనేది 1999 జనవరి 26వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పట్టణాలు నగరాలు మున్సిపాలిటీల్లో వీటిల్ని ఏర్పాటు చేశారు అయితే ఏంటి ఏం చేస్తారు ఇందులో ఇందాక చెప్పాను మీకు వ్యవసాయ ఉత్పత్తులను రైతులు నేరుగా వినియోగదారులకు విక్రయించడం కోసం పెట్టింది దీనివల్ల కమిషన్ ఏజెంట్లకి డబ్బులు వెళ్ళవు అలాగే రవాణా ఛార్జీలు తగ్గిపోతాయి అందుకు తక్కువ రేటుకు వస్తాయి మనకి ఎక్కడ పండిన పంట అక్కడే అమ్ముకుంటుంటారు రైతులు ఇప్పుడు పెద్దాపురం ఉందంటే రైతు బజార్ ఉంది మనకి బస్ స్టాండ్ ఎదురుగుండా ఆ రైతు బజార్లో ఉన్నదంతా కూడా కట్టమురు కాండ్ర కూడా సర్పవరం ఈ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ తెచ్చి అక్కడ అమ్ముకుంటుంటారు దానివల్ల ఏమవుతుంది రవాణా ఛార్జీ తగ్గుద్ది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రైతుకి మార్కెటింగ్ పెరుగుతుంది అక్కడ మనం వినియోగదారులకు కూడా తక్కువ రేట్లకు మనం వెళ్ళి చక్కగా అన్నీ ఒకచోట కొనుక్కొని తెచ్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అంటే రైతుకి వినియోగదారుడికి మధ్య ఒక వారధిగా ఈ రైతు బజార్లు పనిచేస్తున్నాయి ఎందుకు ఏంటి ప్రయోజనాన్ని ఆశించి అప్పుడు ఈ ప్రవేశపెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు రైతు బజార్లో దళారులు మధ్యవర్తులు ప్రమేయం లేకుండా రైతులు నేరుగా తమ ఉత్పత్తులైన బియ్యము కూరగాయలు పండ్లు ఆకుకూరలు మొదలైనవి సహేతుకమైన ధరలతో అమ్మడానికి మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది మీరు స్టూడెంట్స్ కూడా చాలామంది వెళ్ళుంటారు రైతు బజార్కి అక్కడికి వెళ్తే బోర్డులు పెట్టేసి ఉంటాయి చక్కగా బోర్డు పెట్టాలి కంపల్సరీ పొద్దుట మున్సిపాలిటీ వాళ్ళు చెప్తారు రేట్లు పెట్టమని ఉల్లిపాయలు 25 రూపాయలు వంకాయలు 20 దోసకాయలు 15 ఇలాగా ప్రతిదీ రేట్లు వేసేసి ఉంటాయి బోర్డు మీద వెయ్యాలి వేయకుండా అమ్మితే అక్కడ అమ్మనివ్వరు మనం ఆ రేట్లు చూసి ఆ రేట్లు తెచ్చుకుంటాం ఇది చాలా మంచి పద్ధతి కదా అదే బయట అనుకోండి అసలు ఏమి ఉండవు ఆడ ఎంత చెప్తే అంత మనకేం తెలుసు మరి చాలా మంచి పద్ధతి కదా ఇది కాబట్టి ఇలాంటివన్నీ కూడా సహేతుకమైన ధరలకి మనకి లభిస్తాయి అలాగే రైతు బజార్లో ధరలు ఉత్పత్తిదారులైన రైతులకు వినియోగదారులకు ఇరువురికి లాభసాటుగా ఉంటుంది రైతులకి మద్దతు మధ్యవర్తులు వచ్చేసి దాన్ని కేజీ 5 రూపాయలు కొని వాళ్ళు 20 రూపాయలు కంపుకుని కేజీ వంకాయలు ఆగల 15 రూపాయలు రైతు లాస్ అయిపోతున్నాడు రైతే డైరెక్ట్గా తీసుకొచ్చి మార్కెట్లో అమ్మడం వల్ల కేజీ 10 రూపాయలు అమ్ముతున్నాడు అంటే అక్కడ 5 రూపాయలు రైతుకు లాభం వస్తుంది వినియోగదారుడికి 10 రూపాయలు కేజీ దగ్గర పోను 5 రూపాయలు లబ్ధి పొందుతున్నాడు వినియోగదారుడు ప్లస్ ఫ్రెష్ బాగా ఫ్రెష్ మనకి ఎప్పుడు వస్తుంటాయి కాబట్టి ఫ్రెష్ కాయగూరలు ఫ్రెష్ పంటలు మనకి లభించే అవకాశం ఉంటుందన్నమాట ఏమండి అందుకే చెప్తున్నాడు కదా ఇదిగోండి ఇంకో మరో ప్రయోజనం ఏంటంటే వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు లభించే అవకాశం కూడా ఇందులో మనకి ఉంటుంది నెక్స్ట్ దోపిడీ రహితమైన మార్కెట్ ఎంత మంచి ఆలోచన చూడండి ఇది అంటే నేను చెప్పాను మొదటి నుంచి చెప్తున్నాను మీకు రైతు అదేంటిది వ్యవసాయ వస్తువులు మార్కెటింగ్ చెప్పినప్పటి నుంచి చెప్తున్నాను వ్యవసాయ వస్తువుల మార్కెటింగ్లో అత్యంత భయంకరమైన దోపిడీ ఏంటంటే దళారులు మధ్యవర్తులు దోపిడీ రైతు దగ్గర దోపిడీ చేస్తుంటారు అలాంటి దోపిడీని అరికట్టడానికి రైతు బజార్లు ఎంతో గొప్పగా పనిచేస్తాయి నెక్స్ట్ ఇది అప్పుడు పెట్టారు ఇప్పుడు 1999 పెడితే ఈ రోజున అన్ని రాష్ట్రాలు దీన్ని ఒక మోడల్గా తీసుకున్నాయి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి ఒక ఆలోచన ఉంటుంది అసలు ముఖ్యమంత్రి అయినా కూడా ఎలా ఉండాలి అంటే ముఖ్యమంత్రి అంటే ఎవరు అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది స్టేట్
కాబట్టి ఆయన ఏం చేయాలి ఆయన దగ్గర ఐడియా ఉండాలి అలాంటి చంద్రబాబు నాయుడు మైండ్లోంచి వచ్చిన రెండు గొప్ప ఐడియాలు ఏంటంటే నేను ఎకనామిక్స్ మాస్టర్గా చెప్తున్నా అంటే చాలా ఉన్నాయి కానీ అందులో వినియోగదారులకు లబ్ధి పొందించేది ఏంటంటే ఒకటి రైతు బజార్లు ఒకటి రెండోది ఏంటి అంటే ఆయన ఆలోచన నుంచి వచ్చింది ప్రజలందరికీ కూడా విద్యుత్ అనేది అప్పుడే మనకి కరెంట్ అనేది కూడా అంతకుముందు ఎప్పుడు కూడా నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి కూడా కరెంటు రోజుకి వ్యాసగాలం వచ్చిందంటే రోజుకి 3 గంటలు 4 గంటలు ఉండేది మిగతా టైం ఉండేది కాదు ఇప్పుడు ఈ రోజున మనం 24 అవర్స్ కరెంట్ తీసుకుంటున్నాం అంటే అప్పుడు ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ఇవన్నీ కూడా అంటే నేను ఆయన ఏదో కూర్చున్నట్టు కాదు ఇక్కడ ఏదైనా ఒక మంచి ఐడియాతోటి ఒక అడ్మినిస్ట్రేటర్ వెళ్ళినప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రైతు బజార్లు అనే కాన్సెప్ట్ వల్ల ఏంటంటే వినియోగదారుడు విపరీతమైన లబ్ధి పొందాడు ఈ రోజుకి పొందుతున్నాం మనం ఇప్పుడు నేనున్నాను అనుకోండి బయట కొనుక్కుంటే 100 రూపాయలు అయ్యే కాయగూరలు రైతు బజార్కి వెళ్తే 60 రూపాయలు 70 రూపాయలు అంటే 30 రూపాయలు మనం సేవ్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి ఆ విధంగా రైతు బజార్ల్ని ఈ కాన్సెప్ట్ అదేవిధంగా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించిన ఇంకొకటి ఏంటంటే రెండు చెప్పాలి మీకు డ్వాక్రా గ్రూప్స్ అనేవి అంతకుముందు లేవండి డ్వాక్రా గ్రూప్స్ అంటే లేవు అంతకుముందు డ్వాక్రా అనేది స్త్రీలు చదువుకొని పేద స్త్రీలు కూడా డబ్బును దాచుకుని ఆ డబ్బుతోటి బ్యాంకుల నుంచి లోన్ తెచ్చుకుని వాళ్ళ జీవన విధానాన్ని డెవలప్ చేసుకుని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు అనే కాన్సెప్ట్ని తీసుకున్నారు ఆయన ఇవి రెండు చైనా నుంచి బంగ్లాదేశ్ నుంచి తీసుకున్నప్పటికీ మన దేశానికి అప్లై చేసిన మొట్టమొదటి రాష్ట్రం మందే వీటిని ఆ తర్వాత కాలంలో దేశమంతా ప్రవేశపెట్టారు ఇప్పుడు అది ఇప్పుడు డ్వాక్రా అంటే దేశమంతా ఉంది మోస్ట్ అదేంటది పాపులర్ స్కీమ్స్ మాట మన ప్రపంచం అంతా మన దేశంలో చూస్తుందంటే డ్వాక్రా ఇది ఆ డ్వాక్రా ప్రవేశపెట్టింది మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా కాబట్టి రైతు బజార్లు ఒకటి డ్వాక్రా ఒకటి ఇలాంటివన్నీ కూడా చాలా గొప్ప స్కీమ్స్ అవి అలాంటి మన చరిత్రలో స్థిరస్థాయిగా ఉండిపోతాయి కాబట్టి రైతు బజార్లు అనేవి ప్రజలకి చాలా ఉపయోగం వినియోగదారుడికి ఉపయోగం పంట పండించే రైతుకు అంతకన్నా ఉపయోగం ఈ రెండు కాన్సెప్ట్స్ షార్ట్ క్వశ్చన్లుగా మీకు వస్తాయి ముందేం చెప్పాను క్రమబద్ధమైన మార్కెట్లు ఒకటి రెండోది క్రమబద్ధమైన మార్కెట్లో ఏ విధంగా అక్కడ రైతులు లాభం పొందుతారనేది రెండోది రైతు బజార్ కాన్సెప్టు ఈ రైతు బజార్ కాన్సెప్ట్లో కూడా ఇటు రైతుకి లబ్ధి ఉంది వినియోగదారుడికి లబ్ధి ఉంది కాబట్టి ఈ రెండు షార్ట్ క్వశ్చన్లు ఈ క్లాసులో మీరు చక్కగా చదువుకుని పరీక్షలో రాయండి నేను అనుకోవడం ఈ రెండు క్వశ్చన్లు కూడా ఈ సంవత్సరం షార్ట్ క్వశ్చన్లుగా పరీక్షల్లో అడుగుతాడు అనుకుంటున్నా ఉంటాయి మీరు పాత పేపర్లు ఒకసారి తీసుకుంటే వ్యవసాయ అర్థశాస్త్రంలో షార్ట్ క్వశ్చన్లు ఈ రెండు క్వశ్చన్లు లేకుండా ఏ పేపరు లేదు కాబట్టి ఈ షార్ట్ క్వశ్చన్లు రెండు చదువుకోండి బాగా మంచి మార్కులు తెచ్చుకోండి రేపు క్లాసులో మరో రెండు షార్ట్ క్వశ్చన్లు పరిశీలన చేద్దాం థ్యాంక్ యూ